మేం పార్టీ వీడినందువల్లే శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి మాపై బురద జల్లుతున్నారని మహానంద ఎంపీపీ యశస్విని మండిపడ్డారు. కేవలం కార్యకర్తలకు మా గ్రామ ప్రజలకు పనులు జరుగునందున వల్లే మేం వైసీపీ పార్టీని వీడాం, కానీ ఇవాళ కేవలం పార్టీ మారినందువల్లే రాక్షసులమయ్యామా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో శిల్ప చక్రపాణిరెడ్డి ఇంటికే పరిమితమయ్యేలా ప్రజలు బుద్ధి చెప్పారని, ఖచ్చితంగా ప్రజలు మేము మే 13వ తేదీన శిల్పా చక్రపాణిరెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రజలందరూ సన్నద్ధమయ్యారని ఎంపీపీ యశస్విని అన్నారు. మా కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు కాబట్టి మేము పార్టీ మారుతుంటే మేము రాక్షసులమైనా క్రిమినల్స్నేమైనా దౌర్జన్యం చేయడం అన్ని ఆయనకి ఈ రోజు గుర్తుకొచ్చాయి. ఎమ్మెల్యే గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాలు మీరేం చేసినారు? ఇంత దౌర్జన్యాలు చేస్తుంటే మీకు కనపడకోకుండా ఉందా? ఒకవేళ కనపడినా అంటే మేము ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని వెనకేసుకొని వచ్చారా? నేను ఈ పార్టీలోనే ఉంటాను, కనీసం ఆ స్థలాలన్నీ ఇప్పియండి, వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది అని అంటే కూడా లేదు, అది ఎలక్షన్ల తర్వాత అంటారు. అంటే ఎలక్షన్ల తర్వాత అది గోవిందనే ఆయన స్థలాలు ఆయన దగ్గర పెట్టుకుంటాడు, మేము ఓట్లు వేస్తాం, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మేము వెయిట్ చేయాలా?